ఓకేనండి మళ్ళీ కలుద్దాం. వస్తామండి. థాంక్యూ. వెళ్ళొస్తామండి. నమస్కారండి. శివరాం గారు బాబు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా చేశారు. థాంక్స్ అండి. స్పెషల్ గా చేయించిన పూతరేకులు పార్టీకే హైలైట్. ఇదే ఉంది లాయర్ గారు, కోర్టులో మూలుగుతున్న కేసులో మనమే గెలిచేలా చేయించాలు, ఈ ఇల్లు ఆస్తి మనకు దక్కుతాయి, అప్పుడు ఇంతకన్నా గ్రాండ్ గా పార్టీ ఇస్తాను. మీరేం వరీ కాకండి, మన డాక్యుమెంట్స్ లో చిన్న అవకతవకలు ఉండబట్టి జడ్జిమెంట్ లేట్ అవుతుంది, అయినా పర్వాలేదు, నేనున్నాను కదండి. ఆ నమ్మకంతోనే ఉన్నాను లాయర్ గారు. ఇంతకీ మన బర్త్డే కథానాయకుడు సూర్య ఎక్కడ? ఇదంటే నాకు చాలా ఇష్టం. బాబు సూర్య చేయండి నాన్న, చిన్నకు ఎందుకు అడుగుతున్నావు? నా కారు పగిలిపోయింది. పోతే పోయిందిలే నాన్న, నేను కొత్త కారు కొనిస్తాను కదా. నాకు ఆ కారే కావాలి. ఒరే నాన్న, నీకు బోలెడో నీ చిన్నుండని పెడతానరా. నా చిన్నుండలు అయితే ఏమీ వద్దు, నాకు కారే కావాలి. సేమ్ సూర్య సేమ్, బర్త్డే రోజున ఎవరైనా ఏడుస్తారా? కాదు అంకుల్, నాకు కార్ అంటే చాలా ఇష్టం, అది పగిలిపోయింది. సూర్య కన్నాకి ఆ కారు ఒక్కటేనా ఇష్టం? ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా? చెప్పులానా? చెప్పాలి, ఆ కారు కంటే ఇష్టమైనవి ఇంకేమీ లేవా? నాకు అమ్మ నాన్న బామ్మ అంటే చాలా ఇష్టం. డాడీ లారీ చుట్టాడి, మనకంటే ముందు వెళ్ళిపోతుంది, ఆ లారీ మన కార్ తో ఓడించాలి, స్పీడ్ గా వెళ్ళాడి. అలాగే నాన్న, పోతం చూడు, 1 మినిట్ లో క్రాస్ చేస్తాను. ఇలాగే మనల్ని ఆటలాడిస్తూ ఉంటాడు, మీరు పోనివ్వండి. స్టాప్ డాడీ. ఏమైందిరా? అర్జెంట్ కాల్ డాడీ. తొందరగా ఆపరా, లేకపోతే వాడు కార్లోనే పోసేస్తాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పోసా, కొండ పక్క చెట్టు నీడలో. ఏంటా నా పాటలు, త్వరగా రావాలి లేకపోతే నేను ఇక్కడే వదిలేసిపోతాం. ఎప్పుడు ఇలాగే ఉండాలంటే నువ్వు నాతో కలిసి అన్నం తినకూడదు, తిరగకూడదు,
ఊరుకోకూడదు. అదేంట్రా? అవునరా, నేను ఇష్టపడింది ఏది నాకు దక్కదు. చివరికి నువ్వు కూడా నాకు దూరం అయిపోతావేమో అని భయంగా ఉంది. అందుకోసమే ఇవాటి నుంచి నువ్వు కూడా నాకు దూరంగా ఉండు. సూర్య, ఇక్కడ నుంచి నేను దేనిపైన ఆశ పడకూడదు, పడను. బ్యాంకుకు రావటమే ఆలస్యం. ధూపాలు దీపాలు చంపేస్తుంది గురువా. ఏం కన్యాకుమారి, పొద్దున్నే తగ పూజలు చేసేస్తున్నావు. దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి? ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు? ఆల్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా, చల్లగానే ఉంటది. కన్యాకుమారి అబద్ధం చెప్తుంది. ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకు మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంకు మేనేజరా? నెవర్. ఈ బ్యాంకు మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికి నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. ప్రత్యేకించి పరీక్షలేం అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. అలా అనకండి సార్. అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళు నలుగురు టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. అది నీ దగ్గర ఉంచుకో, లక్కీగా ఆ లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు, చిత్తుగా తల పొట్టలోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. మీరేంటి ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని 3 ఏళ్ళు వెయిట్ చేస్తాను తెలుసా? లోన్ కోసమే? అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ ఇవ్వలేదు నాన్న. రాయ్కి మీ సెల్ నెంబర్ ఇవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ ఇస్తాం. ఆ సెలమే కూలిపెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరేం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గి పెట్టిలో పుల్లలు ఎన్ని ఉంటాయి? పట్టినని ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ మాత్రం లోన్ బ్యాలెన్స్ చేస్తారు. కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అవి తాగుతు మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొన్ని వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అయి బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. బయటపెట్టు లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా? అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నాం, మన వల్ల అవ్వలేదు. అందుకే డ్రెస్ వేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం ఎలాగొచ్చిందా? ఎంట్రన్స్ రాత్తే. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆడి ఎంట్రన్స్ రాత్తే ఆడికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండా, లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. ఎంతకీ నీ పేరేటే? నిలబాల్డ్. అదేం పేరే బాబు? నాకు 4 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను పెంచిన హాస్టల్ వాడిని పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లార్ పోద్దు కదా, కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తగండి. వీడు నెల బాల్డు కాదు, నెల తక్కువ బాల్డు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి, బయక వస్తుంది. అబ్బో, తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్ కే స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజర్? నువ్వే కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు ఈ మాట అంటావనే హెడ్ ఆఫీస్ ఫోన్ చేసి అడ్పి కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా.
మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు నీ సంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట మీద నడుతుంటది. అప్పుడు కొన్ని నా గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అనుగ్రహాలు మారిపోయినాయి అంట, నువ్వు మేనేజర్ అయిపోయినట్టే. నిజంగా అవుతానంటారా? ఇంకా డౌటే ఉందిరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మేము ఉండొద్దా? ఉండు. అయితే పార్టీ ఓకే, నీకు ఎక్కడ కావాలో చెప్పరా. హాలిడే అయినా తాజ్ బంజారానా? అక్కడే ఉండదురా సీప్ గాని, మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? రాత్రి హ్యాంగోవర్ ఇంకా దిగినట్లేదు. ఏంటి నిలబడి పాటి కాఫీ కప్పుతో రెడీగా ఉండేవాడు? వెలుగుంటున్నారా లేదు? లీవ్ కానీ పెట్టాడేంటి? నిలబడి వచ్చాడా? వచ్చాడు సార్. నెలబాలుడు, సూర్య గారు నేను లోపల రమ్మంటున్నారు. కాఫీ కాబోయే మేనేజర్ కాఫీ ఏంటరా, బోర్నవేటా తీసుకురా. బోర్నవేటా తాగాలంటే బోర్డు మేనేజర్ అవ్వాలా? ఆ మేనేజర్ పోస్ట్ కన్నా కొమ్ములు ఉన్నాయా? ఏమైందిరా? నువ్వు మేనేజర్ అని అడ్రస్ కూడా రెడీ అయిపోయినాయంట్రా, కానీ రాత్రికి రాత్రి ఏదో మతలపు జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ పోస్టు ఎవరికో ఇచ్చేశారంట. నీకు నా మీద ఉన్న నమ్మకం కంటే నాకు నా జాతకం మీద నమ్మకం ఎక్కువ. నేను ఏదని అనుకుంటే అది జరగదంటే సారీరా. సారీ ఎందుకురా, ఐఎమ్ హ్యాపీ. అయినా అలా జరగటం మన మంచి కదా. ఒకవేళ నేను బ్యాంక్ మేనేజర్ని అయ్యాను అనుకో, ఆ బుచ్చిబాబు గారి తప్పుడు లెక్కలతో, ఆ కన్యాకుమారి పూజలు పిచ్చితో నేను నీళ్ళ కాఫీతో చచ్చేవాడిని. ప్రశాంతంగా ఇప్పుడు నా పని నేను చేసుకోవచ్చు. అమ్మా, నా జాతకం ఏంటి ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను. రూట్ మారలేదురా, కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది. థ్యాంక్ గాడ్. అనవసరంగా నీకు నేనే ఆశ కల్పించానురా. ఆశపడింది దక్కకపోతే బాధపడవచ్చురా, దక్కదని ముందే తెలిసినప్పుడు బాధ ఎందుకు? రే, నాకు ఈ ఆనంద సమయంలో బోర్నవీట తాగాలనుందిరా. రే, బోర్నవీట తాగాలంటే మేనేజర్ అవ్వక్కర్లేదు కదరా, వెళ్ళి తీసుకురా. చేస్తున్నావు నాకు మాత్రం ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు? నేను దేని మీద ఆశపడినది నాకు దక్కుండా చేస్తున్నావు. నాకు ఇష్టమైన అన్ని దూరం చేస్తున్నావు. చిన్నప్పుడు బొమ్మను తీసుకెళ్ళిపోయావు, ఒకేసారి నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయావు. ఆఖరికి వాళ్ళ చేతికొచ్చిందనుకున్న మేనేజర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసావు. ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తావు? సంగతి నీకు తెలీదు, నాలో దుర్మార్గుని నిద్రలేపి నేను రాక్షసుల మార్క్ ముందే నువ్వు మనిషిగా మారు, మంచినే చెయ్యి. దిస్ ఇస్ మై వార్నింగ్. మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.